హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో గ్రీన్ గ్రేప్స్తో అదిరిపోయే స్వీట్ రెసిపీ అండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వారు ఇంట్లో ఉండే వాళ్ళకు సరిపడినంత చేసుకోండి. ఈ కప్ అనేది 6 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేప్స్ని ఒక మిక్సీ జారులోకి వేసుకోండి. 1 టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని జాలి ద్వారా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు దాని పిప్పి మాత్రం రాకూడదు. ఇలా ఓన్లీ జాలి ద్వారానే సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్తో అటు ఇటు తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండేదంతా కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా తీసిన తర్వాత ఈ పిప్పిని మాత్రం పక్కన పెట్టేసుకోండి. ఈ కప్పుతోనే నేను గ్రీన్ గ్రేప్స్ని తీసుకున్నానండి. ఈ కప్పుతోటే నేను 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ కార్న్ ఫ్లోర్ని యూజ్ చేయాలి. ఇలా 1/2 కప్ని తీసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ గ్రేప్స్లో కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పుతో అయితే గ్రీన్ గ్రేప్స్ని తీసుకున్నామో ఆ కప్పుతోటే నేను 1 కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఈ షుగర్ కరగడానికి కొన్ని వాటర్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్లో తీగ పాకం వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెడితే 8 to 9 మినిట్స్ పాటు పడుతుంది. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు కూడా షుగర్ని కరిగించుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనము ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు 1 స్పూన్తో బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసామనుకోండి, ఇలా గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టి పడుతున్నప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇలా హై ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. మరొక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఇలా ప్యాన్కి కింద అడుగు భాగాన అతుక్కోకుండా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. 1 గాజు బౌల్ని కానీ లేదా పింగాణి పాత్రను, స్టీల్ పాత్రను దేనినైనా తీసుకోవచ్చండి. తీసుకునే ముందు కొద్దిగా ఆయిల్ని వేసి ఈ పాత్ర మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఇలా ఆయిల్ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ నానబెట్టుకున్న బాదంని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఈ బౌల్లోకి వేసుకోండి. ఇలా పూర్తిగా వేసిన తర్వాత 1 స్పూన్తో పైన సమానంగా వచ్చే విధంగా ఇలా స్పూన్తో చేయండి. లేకపోతే ఈ బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారడానికి 1 అవర్ పాటు పడుతుంది. దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్తోటే ఇది గట్టిపడుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 1 టూత్పిక్ని తీసుకొని ఇలా సైడ్లో అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 ప్లేట్ని తీసుకొని ఇలా బోర్లించేసామనుకోండి, ఈ ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత 1 నైఫ్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్గా స్పూన్తోటైనా తినేసేయచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా గ్రీన్ గ్రేప్స్తో స్వీట్ చేసుకోండి.
టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.